అందరి నమస్కారం వాస్తవాన్ని వినువీతులకు ఎత్తిన ఘటన ఒకటి నిజాన్ని ఎప్పటికీ పాతాళంలోనే తొక్కి ఉంచాలన్న జాత్యహంకారానికి అద్దం పట్టిన దుర్ఘటన మరొకటి అవేంటి అన్నది ఇప్పుడు చూద్దాం మొదటి వార్త అమెరికా సమాజం స్వేచ్ఛా జీవనానికి ఆలవాలం భారతీయ సమాజం సంప్రదాయాలకు విలువ ఇచ్చే నేల తను జీవిస్తున్న గడ్డ ఎడల భక్తిభావం ప్రదర్శించటం అందులో భాగమే ఎన్ని తరాలు గడిచినా మధ్యలో ఆరాధనా పద్ధతులు మారినా మూలాలను విస్మరించడానికి మాత్రం అసలైన భారతీయులు సిద్ధపడరు ఈ సత్యాన్ని చాలా దేశాల్లో ప్రజలు ఏనాడో గుర్తించారు ఇందుకు చక్కని ఉదాహరణ జార్జియా అసెంబ్లీ చేసినటువంటి తీర్మానం ఈ తీర్మానం ఆమోదిస్తూ ఎంత చక్కని మాటలు చెప్పిందో ఆ సభ మనం ఇప్పుడు చూద్దాం హిందూ వ్యతిరేక ఉన్మాదాన్ని అంటే హిందూ ఫోబియా అంటారు కదా దాన్ని అంగీకరించేది లేదు అంటూ ఆ అసెంబ్లీ తన తీర్మానంలో వెల్లడించింది దీంతో పాటుగా మరొక వాక్యం భారతీయుల తత్వాన్ని బాగా పట్టి ఇవ్వగలదు వంద దేశాల్లో భారతీయులు ఉంటున్నారు భారతీయులు అంటే హిందువులు నూట ఇరవై కోట్ల మంది ఆ ధర్మాన్ని అవలంబిస్తున్నారు హిందుత్వం విస్తారమైనదే కాదు పురాతనమైనది కూడా అని శ్లాఘించింది ఆ తీర్మానం భారత్ తనకు తానుగా ఇరుగు పొరుగు మీద ఏనాడూ దండయాత్రలు చేయలేదు కానీ విదేశీయుల దురాక్రమణ ఫలితంగా వందల పర్యాయాలు ఆ సంస్కృతి ధర్మం గాయపడ్డాయి వంద దేశాలలో హిందువులు నివసిస్తున్న వారి మీద వేర్పాటువాద మతోన్మాద ఆరోపణలు లేవు కయ్యానికి కాలు దువ్వే జాతి అన్న నింద లేదు కాంతిశీకులుగా శరణార్థుల పేరుతో కొన్ని దేశాల్లో చేరిన వారు ఇప్పుడు ఆశ్రయం ఇచ్చిన పాపానికి అక్కడ వేర్పాటు వాదాన్ని విస్తరింపచేశారు తమది శాంతి కోరే మతమంటూనే స్థానిక మతస్థుల హక్కులను హింసాయుతంగా గుంజుకుంటున్నారు ఇదంతా వర్తమాన దృశ్యం భిన్న సంప్రదాయాలు విశ్వాసాలకు చోటు కల్పిస్తూ సమరసతను ఒక విలువగా ఆచరిస్తూ పరస్పర గౌరవం కోసం తద్వారా శాంతియుత వాతావరణం కోసం హిందుత్వం కట్టుబడి ఉంటుందని కూడా జార్జియా అసెంబ్లీ తీర్మానం పేర్కొంది భారతీయ చరిత్రను ధర్మాన్ని చక్కగా వర్ణించిన మాటలు ఇవి హిందుత్వం అందించినటువంటి యోగా సంగీతం ఆయుర్వేదం ఆహార పద్ధతులు ప్రపంచంలోనే విశిష్టమైనవని కూడా ప్రస్తుతించింది ఇక జార్జియా రాష్ట్రం కూడా హిందువులకు సముచిత స్థానం కల్పిస్తోంది మార్చి ఇరవై రెండున హిందువుల హక్కుల దినంగా పాటించింది ఆ రోజు కార్యక్రమానికి అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల నుంచి ఇరవై ఐదు మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు దాని ఫలితమే అసెంబ్లీ తీర్మానం ఈ విధంగా హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా తీర్మానించినటువంటి తొలి రాష్ట్రంగా జార్జియా చరిత్రకెక్కింది లారెన్ మెక్డొనాల్డ్ టోడ్ జోన్స్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు వీరిలో జోన్స్ హిందూ సంతతి వారు అధికంగా ఉన్నటువంటి ఫోర్ సిత్ కౌంటీకి చెందిన వారే హిందువులకు సంఘీభావం కోసం ఇక్కడ అట్లాంటా చాప్టర్ ఆఫ్ ది కోవిలేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే సంఘం కూడా పనిచేస్తోంది వీరందరికీ కూడా భారతీయులంతా ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే భారతదేశం అంటే ఏమిటో తెలిసి కూడా నిద్ర నటిస్తున్న మూర్ఖత్వం వేయడానికి మొరాయిస్తున్న మూఢులకు ఇది ఒక కనువిప్పని చెప్పొచ్చు అమెరికా కేంద్రంగానే డిస్మాట్లింగ్ గ్లోబల్ హిందుత్వ వంటి తుంటరి ఉద్యమాలు మొదలెట్టిన వారికి ఇది చెంపపెట్టు కానీ దుష్ప్రచారాలను మాత్రమే నమ్ముతూ భారత్ మీద దురభిప్రాయాలను భద్రంగా దాచుకుంటున్న బ్రిటిష్ జాతీయులకు ఇంకా కనువిప్పు కలగడం లేదు ఎందుకు తాజా ఉదాహరణ ఇదే ఆ రెండవ వార్త ఏంటో ఇప్పుడు చూద్దాం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్సెస్ అంటే ప్రపంచమంతా కూడా గౌరవించే ఒక సంస్థ కానీ అలాంటి గౌరవం అందుకోవడానికి ఈ సంస్థకు ఇప్పటికీ అర్హత ఉందా అన్నదే ప్రశ్న ఎల్ఎస్సి విద్యార్థి సంఘానికి ఎన్నికలు ప్రకటించారు వాటిలో ప్రధాన కార్యదర్శి పదవికి కరణ్ కటారియాను పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు కారణం అతడు భారతీయ మూలాలు ఉన్నవాడు ఇంకా పెద్ద నేరం ఏంటంటే ఆ జాత్యహంకార విద్యాసంస్థ ప్రాంగణం అంతా పేరుకుపోయిన భారత వ్యతిరేక ప్రచారాన్ని ఖండించడం న్యాయవాద వృత్తిలో ఉన్న కటారియా ప్రస్తుతం ఎల్ఎస్సీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు ఈ విషయాలన్నీ ఆయన ఏప్రిల్ రెండవ తేదీన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు ఒక భారతీయుడు అందున హిందువు ఎల్ఎస్సీ విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించడం ఏంటన్నదే వారి కడుపు మంట తన మీద హిందూ జాతీయవాది అన్న ముద్ర వేసి పోటీలో లేకుండా చేశారని కటారియా కుండబదులు కొట్టినట్లు చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో ఉడిపికి చెందినటువంటి రష్మి సామంత్కు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సరిగ్గా ఇదే అనుభవం ఎదురైంది ఆమె గతంలో బీజేపీని సమర్థించిందన్న సాకు చూపి విద్యార్థి సంఘ అధ్యక్ష పదవి నుంచి గెలిచిన ఐదు రోజులకే తప్పించేశారు ఇతర సంస్కృతుల నుంచి దేశాల నుంచి వచ్చిన వారి మీద బ్రిటిషర్లు ఇలాంటి ముద్రలు వేయటం జుగుప్సాకరమైన విషయం ఎల్ఎస్ఈ వికృతంతో పాటుగా కొన్ని దేశాలలో దారితప్పిన సిక్కులు చేస్తున్నటువంటి అలజడులను భారతదేశంలో కొంతమంది మతోన్మాదులు గావిస్తున్న విధ్వంసాలను ప్రపంచం ఇప్పటికైనా వాస్తవికంగా చూడటం అవసరం